ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ ఉదయం భద్రాచలం చేరుకుని పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కొత్త ఢిల్లీలో సమావేశమయ్యారు. మారుమూల ప్రాంతాల సమగ్రాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట పశుసంవర్ధక మత్స్యశాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. కోవిడ్-19 నివారణకు భారత్ బయోటెక్ ఆవిష్కరించిన నాసికా టీకా ఇన్కోవాక్ కోవిన్ పోర్టల్లో అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు గడువును పోలీసు నియామక మండలి పొడిగించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ ఉదయం భద్రాచలం చేరుకున్నారు. ఐటీసీలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర రాష్టపతికి తెలంగాణ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. అనంతరం రాష్టపతి శ్రీ సీతా లక్ష్మణ సమేత భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. అనంతరం సమ్మక్క సారలమ్మ పూజారుల సమ్మేళనం కార్యక్రమంలో రాష్టపతి పాల్గొని మాట్లాడుతూ केंद्र सरकार की प्रसाद योजना के तहत तीर्थस्थलों के विकास कार्य से जुड़कर मुझे बहुत प्रसन्नता हुई है. मुझे ये जानकर विशेष प्रसन्नता हुई है कि इन सुविधाओं से वरिष्ठ नागरिकों तथा दिव्यांगजनों की तीर्थ यात्रा में और भी अधिक सुविधा होगी. इन विकास कार्यों से आध्यात्मिक और सांस्कृतिक पर्यटनों का बढ़ावा भी मिलता है. विदेश में आने वाले पर्यटकों तथा डोमेस्टिक टूरिस्ट में भी बहुत बड़ी संख्या तीर्थ यात्रा करने वाले लोगों की होती है. రాజమండ్రి నుంచి వాయు మార్గం ద్వారా ఈ ఉదయం భద్రాచలం చేరుకున్న రాష్టపతి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మధ్యాహ్నం హెలికాప్టర్లో ములుగు జిల్లాలోని రామప్పకు బయలుదేరుతారు. కాగా రాష్టపతి పర్యటన సందర్భంగా 350 మంది అధికారులు విధుల్లో ఉండగా 2000 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లతో నిమగ్నమయ్యారని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి 2 రోజుల పర్యటనలో భాగంగా గత రాత్రి ఢిల్లీకి వచ్చిన ఆయన విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాసానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి విజయసాయిరెడ్డి, పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు బకాయిలు, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, బీచ్ శాండ్ మైనింగ్, కడప స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది. ఈ రోజు రాతి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. రాష్టంలో మారుమూల ప్రాంతాల సమగ్రాభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని పశుసంవర్ధక మత్స్యశాఖల మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గత రాతి శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగాము గ్రామంలో పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఒడిషా సరిహద్దులో ఉన్న కొండలోగాము గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నామని, ఐటీడీఏ సీతంపేట అధికారుల సహకారంతో గిరిజనులకు ఆర్థిక స్వావలంబన కలిగే కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. అనంతరం గిరిజనుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కోవిడ్-19 నివారణకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఆవిష్కరించిన నాసికా టీకా ఇన్కోవాక్ కోవిన్ పోర్టల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రైవేటు వినియోగానికి టీకా ఒక డోసు ధర 800 రూపాయలు కాగా, ప్రభుత్వాలకు 325 రూపాయల ధరకే అందించనున్నట్లు భారత్ బయోటెక్ వెల్లడించింది. జనవరి 4వ వారం నుంచి ఈ టీకా మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. కోవిడ్కు ఇన్కోవాక్ ప్రపంచంలోనే తొలి నాసికా టీకా. దీన్ని 2 ప్రాథమిక డోసులుగా, బూస్టర్ డోసుగా కూడా వినియోగించవచ్చు. కోవిడ్-19కి 2 భిన్నమైన టీకాలను తాము ఆవిష్కరించినట్లు భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోవాక్సిన్, ఇన్కోవాక్ టీకాలను భిన్నమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని, ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు ఇన్కోవాక్ వల్ల టీకా ఇవ్వటం, రవాణా నిల్వ ఎంతో సులువవుతుందని ఆయన పేర్కొన్నారు. మాస్క్ ధరిద్దాం, సురక్షిత దూరాన్ని పాటిద్దాం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకుందాం.
జమ్మూ కాశ్మీర్లోని సిద్రాలో ఈ ఉదయం భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత జవాన్లు మట్టుబెట్టారు. సంజ్ తీర్ది సిద్రా రహదారిపై వెళ్తున్న ట్రక్కులో ఉగ్రవాదులు ఉన్నారని జమ్మూ కాశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ట్రక్కును అడ్డుకుని తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. వెంటనే సైనిక బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఉద్యోగాల కోసం దరఖాస్తు గడువును పోలీసు నియామక మండలి పొడిగించింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు జనవరి 7వ తేదీ సాయంకాలం 5 గంటల వరకు, ఎస్ఐ ఉద్యోగాలకు జనవరి 18వ తేదీ సాయంకాలం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 2 ఏళ్లు పెంచుతూ ఇటీవల ఆదేశాలిచ్చిన నేపథ్యంలో ఆయా అభ్యర్థుల సౌకర్యార్థం గడువు తేదీ పొడిగించినట్లు పోలీసు నియామక మండలి ప్రకటనలో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో వాడే వాహనాల కాలపరిమితి 15 ఏళ్లు దాటి ఉంటే వాటిని వేలం వేయొద్దని, తప్పనిసరిగా తుక్కు కిందకి మార్చాలని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మేరకు భారత ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. కాలుష్యాన్ని తగ్గించి వాహనాల భద్రత, ఇంధన వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి, యజమానులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడానికి పాత వాహనాలను తుక్కుగా మార్చాలని నిర్ణయించామని పేర్కొంది. ఇప్పటికే పనికిరాని వాహనాలుగా ప్రకటించిన వాటిని, లేదంటే 15 ఏళ్ల కాలపరిమితిని చేరుకున్న వాటిని వేలం వేయకుండా రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ వద్ద తుక్కుగా మార్చాలని, ఒకవేళ ఇందులో ఏదైనా మినహాయింపు కావాలంటే సంబంధిత కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి నుంచి అనుమతి పొందాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే నెల 27వ తేదీ నుంచి రాష్ట వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ పాదయాత్రకు యువగళం పేరును నిర్ణయించినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. మొత్తం 400 రోజుల్లో 4,000 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర కొనసాగించనున్నారు. పాదయాత్రలోని మార్గంలో వివిధ వర్గాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో స్థానికుల భాగస్వామ్యం పెరిగినప్పుడే ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తాగునీటి సరఫరాకు అవకాశం ఉంటుందని గ్రామీణ మంచినీటి సరఫరా ఉన్నతాధికారులు పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్డబ్ల్యూఎస్, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాల అధికారులు, ఎన్జీఓ ప్రతినిధులతో 2 రోజుల వర్క్షాప్ నిన్న విజయవాడలో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఎన్జీఓ ప్రతినిధులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు 40 ఎన్జీఓ సంస్థలకు చెందిన 600 మంది ప్రతినిధులకు ప్రభుత్వం బాధ్యత అప్పగించింది. జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అన్ని గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టు, భవితకు నీటి భరోసా కల్పించు. నీరే భవిష్యత్, నీరే జీవనాధారం. అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు 35 రోజుల పాటు జరిగిన భారతీయ జనతా పార్టీ సంపర్క అభియాన్ కార్యక్రమానికి ప్రజలు అమోఘంగా స్పందించారని ఆ పార్టీ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. గుంటూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీలకు రాష్ట ప్రభుత్వం 26 పథకాలను తొలగించడం పట్ల నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై సరైన తీరులో బీజేపీ స్పందిస్తోందని అన్నారు. కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేతం భక్తులతో కిటకిటలాడింది. 41 రోజుల పాటు కొనసాగిన మండల పూజ నిన్నటితో పూర్తయింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 30 లక్షల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మండల పూజ సమయంలో శబరిమల అయ్యప్పను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నట్లు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి రాధాకృష్ణన్ వెల్లడించారు. మరోవైపు మండల పూజ పూర్తి కావడంతో నేటి నుంచి 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. మకర విలక్కు కోసం ఈ నెల 30వ తేదీ సాయంకాలం 5 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. జనవరి 14, 2023న మకర జ్యోతి దర్శనంతో మకర విలక్కు పూర్తవుతుంది. అనంతరం జనవరి 20 వరకు భక్తులను అనుమతించి అదే రోజు ఆలయాన్ని మూసివేస్తారు. అయితే కరోనా కారణంగా గత 2 ఏళ్లుగా రోజుకు 30 వేల మంది భక్తులనే అనుమతించగా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 100,000 మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.